ఫిల్మ్ మేకింగ్ చిత్ర నిర్మాణము చిత్ర నిర్మాణము అనగానే మనకు గుర్తొచ్చే ప్రఖ్యాతమైన పేరు సత్యజిత్ రే. హీస్ ఏ పాపులర్ ఫిల్మ్ డైరెక్టర్, వాజ్ ఏ గ్రాఫిక్ డిజైనర్ బిఫోర్ హీ ఎంటర్డ్ ద ఫీల్డ్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. వితౌట్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ హీ స్టార్టెడ్ హీస్ కెరీర్ డైరెక్ట్లీ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్. హీ వాజ్ సర్టెన్ ఆఫ్ వన్ థింగ్, హీ హ్యాడ్ నో ఇంటెన్షన్ ఆఫ్ మేకింగ్ అన్ ఇసోటెరిక్ ఫిల్మ్. ఒక చిత్రాన్ని నిర్మించాలంటే చాలా కష్టసాధ్యమైన పని, ఎంతో అనుభవంతో కూడుకున్నటువంటి పని. ఎంతోమంది టెక్నీషియన్స్ని లేబరర్స్ని కూడగట్టుకొని చూసే ప్రేక్షకులు అలరించేటట్టు ఎంతో వైవిధ్యభరితంగా తీయాల్సినటువంటి పని. దానికి ఎంతో పూర్వ అనుభవం కావాలి. నిర్మాతగా మారకముందు సత్యజిత్ రే చాలా సినిమాలకి మ్యూజిక్ కంపోజర్గా వర్క్ చేశారు, గ్రాఫిక్ డిజైనర్గా వర్క్ చేశారు, కానీ నిర్మాణంలో అతనికి ఎటువంటి అనుభవం లేదు. ఇండస్ట్రీలో ఎంటర్ అయిన తర్వాత వితౌట్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, పూర్వ అనుభవం అనేది ఎటువంటిది లేకుండా ఆయన తన నిర్మాతగా తన జీవితాన్ని మొదలుపెట్టారు. హీ వాజ్ సర్టెన్ ఆఫ్ వన్ థింగ్, ఒక్క విషయంలో మాత్రం ఆయన ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకుని ఉన్నారు. హీ హ్యాడ్ నో ఇంటెన్షన్ ఆఫ్ మేకింగ్ అండ్ ఈసోటెరిక్ ఫిల్మ్. ఆయనకు ఈసోటెరిక్ ఫిల్మ్స్ తీయాలి అనేది మాత్రము ఆలోచన లేదు. ఈసోటెరిక్ ఫిల్మ్స్ అంటే ఎంతో అనుభవం తెలివితేటలు ఉన్న వాళ్ళు అర్థం చేసుకోగలిగినటువంటి నిగూఢమైన విషయాన్ని కలిగినటువంటి సినిమా. సత్యజిత్ రేకి సాధారణమైన అందరూ అర్థం చేసుకోగలిగినటువంటి ఇతివృత్తాలను తీయడం అంటే, జనబాహుల్యానికి బాగా అర్థమయ్యే సినిమాలు తీయడం అంటే చాలా ఇష్టం. వెన్ రే ఎంటర్డ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ బెంగాల్ వాజ్ ప్రిపేర్డ్ ఓన్లీ ఫర్ ద సేఫ్ కన్వెన్షనల్ అప్రోచ్. తన నిర్మాణ జీవితాన్ని మొదలుపెట్టేటప్పటికీ బెంగాల్లో చాలా సాంప్రదాయ విధానంలో ఉండే సినిమాలు తీసే అలవాటు మాత్రమే ఉండేది. పైగా ఎప్పుడూ షూటింగ్ అంతా కూడా స్టూడియోలో తీసేనే అలవాటు మాత్రమే ఉండేది. బట్ రే స్టార్టెడ్ హిస్ ఫిల్మ్ కెరీర్ యాజ్ అ డైరెక్టర్ మేకింగ్ ఆర్ట్ ఫిల్మ్స్. అట్లా సాంప్రదాయబద్ధ కుటుంబ వ్యవహార చిత్రాలు మాత్రమే తీసే అలవాటు ఉండే ఆ రోజుల్లో కళాత్మకమైన ఆర్ట్ ఫిల్మ్స్ని అవుట్డోర్ షూటింగ్స్లో తీయడం మొదలుపెట్టాడు సత్యజిత్ రే. అదే ఆయన విభిన్న శైలి. ఎటువంటి అనుభవం లేకుండా ఎంతో ధైర్యంతో అందరూ తీసే కన్వెన్షనల్ ఫిల్మ్ లాగా కాకుండా ఒక కొత్తగా తీయాలి అనే ఆలోచనతో ఆయన ఆర్ట్ ఫిల్మ్స్ తీయడం మొదలుపెట్టారు. ద కన్వెన్షనల్ ఫిల్మ్స్ వర్ షాట్ ఓన్లీ ఇన్ ద స్టూడియో విత్ అన్యాచురల్ సెట్టింగ్స్. స్టూడియోలో వేయబడినటువంటి సెట్టింగ్స్ ద్వారా ప్రతిదాన్ని వాళ్ళు నిర్మించి స్టూడియోస్లో షూట్ చేసే విధానంలో నుంచి అవుట్డోర్ షూటింగ్స్ తీయడం అనేది సత్యజిత్ రే కొత్తగా మొదలుపెట్టారు బెంగాల్లో. బట్ రే అంటిల్ హీ వాజ్ ఏబుల్ టు సెక్యూర్ ఏ వెరీ ఏబుల్ ఆర్ట్ డైరెక్టర్ అండ్ ఏ వెరీ అబ్జర్వెంట్ కెమెరామ్యాన్ షార్ట్ హిస్ ఫిల్మ్స్ ఆన్ లొకేషన్. కళాత్మకమైనటువంటి దర్శకుడిగా, చాలా తెలివగలిగిన సూక్ష్మగ్రాహకమైన కెమెరామ్యాన్గా ఆయన సత్యజిత్ రే బయట లొకేషన్స్లో షూట్ చేయడం మొదలుపెట్టారు. ఇఫ్ నెసెసరీ హీ హ్యాడ్ సమ్ సెట్టింగ్స్ లేడ్. ఒకవేళ అత్యవసరమైతే అవుట్డోర్ లొకేషన్లో సెట్టింగ్స్ కూడా వేసుకునేవారు. కానీ సాంప్రదాయబద్ధంగా తీసే స్టూడియోలో ఎప్పుడూ వేసి పెట్టిన సెట్టింగ్స్లో ఆయన తీసేవారు కాదు. దస్ హీ టుక్ అప్ ద ఛాలెంజెస్ టు బ్రింగ్ అవుట్ న్యూ వేవ్ ఫిల్మ్స్ యాజ్ అపోజిట్ టు ద కన్వెన్షనల్ వన్స్. కాబట్టి అందరూ వెళ్ళే దారిలో వెళ్తే సహజంగా వెళ్ళే దారిలో వెళ్తే సామాన్యంగా ఉంటుంది. అందరికీ కాకుండా వైవిధ్యభరితమైన దారిలో వెళ్తే కొన్ని లోటుపాట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఆయన కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ తన కొత్త కళాత్మకమైన ఆర్ట్ ఫిల్మ్స్ని తీయడానికి కొత్త అప్రోచ్ సృష్టించడానికి మొదలుపెట్టారు. ఫర్ హిస్ థర్డ్ ఫిల్మ్ ద మ్యూజిక్ రూమ్ హీస్ డిసైడెడ్ ద స్టోరీ ఆఫ్ డికడెంట్ ఫ్యూడలిజం. ఆయన తన మూడవ చిత్రమైన ద మ్యూజిక్ రూమ్ అనే సినిమాకి క్షీణించిన భూస్వామ్య వ్యవస్థ గురించి ఇతివృత్తంగా సెలెక్ట్ చేసుకొని ఆయన సినిమా తీయడానికి మొదలుపెట్టారు. దే షార్ట్ ఇట్ ఇన్ ఏ నోబుల్ మ్యాన్స్ ప్యాలెస్ ఇన్ ముర్షిదాబాద్. ముర్షిదాబాద్లో ఉండే ఒక గొప్ప భవనంలో, ఒక గొప్ప భూస్వామి యొక్క భవనంలో ఈ సినిమా తీయడం మొదలుపెట్టారు. ఫర్ ఓవర్ హెడ్ షార్ట్స్ దే బారోడ్ ఏ క్రేన్ ఫ్రమ్ అనదర్ స్టూడియో. కెమెరాతో తీసేవి కాకుండా పైనుంచి ఓవర్ హెడ్ షార్ట్స్ తీయడం కోసంగా పక్క స్టూడియో నుంచి వాళ్ళు ఒక క్రేన్ని రెంట్కి తెచ్చుకున్నారు. అప్పుడు ఒప్పందం ఏమిటి అంటే, ఆఫ్టర్ షూటింగ్ ఫర్ ఎ వీక్ ద క్రేన్ వాజ్ టు బి రిటర్న్. ఒక వారం రోజులు షూటింగ్ జరిగిన తర్వాత ఆ క్రేన్ని ఆ స్టూడియో వాళ్ళకి ఇచ్చేయాలి, తిరిగి అప్పచెప్తాము అనేది వాళ్ళ ఒప్పందం. వైల్ గెటింగ్ ఇట్ ఆన్ టాప్ ఆఫ్ ఎ ట్రక్ ద ప్లాన్స్ కొలాప్స్ అండ్ ద ట్రాజడీ టుక్ ప్లేస్. ఆ క్రేన్ని షూటింగ్ ప్యాలెస్కి, నోబుల్ మ్యాన్స్ ప్యాలెస్కి తరలించే దారిలో
ఆ క్రేన్ ఎక్కించిన ఫలకాలన్నీ కూడా కూలిపోవడం వల్ల ఒక గొప్ప విషాదం చోటు చేసుకుంది. ఏ కూలీ వాజ్ కిల్డ్ అండ్ అనదర్ వాజ్ క్రిపిల్డ్ ఫర్ లైఫ్. ముందే చెప్పుకున్నాం, అందరూ వెళ్ళే కన్వెన్షనల్ అప్రోచ్లో వెళ్ళడం లేదు, ఈయన కొత్తగా ఆర్ట్ ఫిల్మ్స్ స్టార్ట్ చేయాలనుకున్నారు అని. వైవిధ్యభరితంగా తీయడానికి ఆయన క్రేన్ తీసుకుని వస్తే ఆ క్రేన్ని పైకెక్కించి రవాణా చేసే ఆ క్రమంలో ఆ ఎక్కించినటువంటి పలకలు బల్లలన్నీ విరిగి పడిపోయి ఆ క్రేన్ పడిపోయి ఒక కూలీ అక్కడికక్కడే మరణించాడు. ఒక కూలీ వికలాంగుడైపోయాడు. ఆయన బ్యాక్ బోన్ అంతా దెబ్బతినిపోయి మంచం పట్టే పరిస్థితి ఏర్పడిపోయింది. తిరిగి మళ్ళీ ఆ వికలాంగుడు ఎంతో కొంత వైద్యంతో తిరిగి మామూలు మనిషి అయ్యే పరిస్థితి లేనంత గొప్ప ట్రాజడీ, చాలా పెద్ద విషాదం చోటు చేసుకుంది ఆ క్రేన్ని తరలించే ప్రయత్నంలో. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ట్రాజడీ షుక్ హిమ్. మామూలుగానే చాలా కైండ్నెస్ ఉన్న సత్యజిత్రే అంత పెద్ద విషాదం, ఆ తీవ్రత, విషాదం యొక్క తీవ్రతతోటి చాలా కదిలిపోయాడనమాట. ఎంత బాధపడ్డాడు, అయ్యో నేను కొత్త ప్రయత్నం చేయాలనుకుంటే ఇంత ఇబ్బంది వచ్చేసింది, ఇద్దరు జీవితాలు రెండు కుటుంబాలు ఇబ్బంది పడిపోయాయి అని ఆ ప్రమాదం యొక్క సంఘటనతో ఆయన చాలా బాధపడ్డారు. ఎవ్రీ ఫిల్మ్ మేకర్ వర్కింగ్ ఇన్ ద అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ సినిమాస్ డెవలప్మెంట్ లెర్న్స్ ఫ్రమ్ పాస్ట్ మాస్టర్స్. ఏ వృత్తిలో అయినా కూడా ఒక కొత్త పని చేయాలి అంటే అటువంటి పని ఎవరు ముందు చేస్తున్నారో వాళ్ళని చూసి నేర్చుకోవడం అనేది పరిపాటి. అట్లాగే ఈ డైరెక్షన్ విషయంలో, నిర్మాణం విషయంలో కూడా ఎవరో ఒకరిని చూసి నేర్చుకోవాలి అనే ఇదిలో కొందరిని ఫాలో అయ్యారు సత్యజిత్ రే. ఎవ్రీ ఫిల్మ్ మేకర్ వర్కింగ్ ఇన్ ద అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ సినిమాస్ డెవలప్మెంట్ లెర్న్స్ ఫ్రమ్ పాస్ట్ మాస్టర్స్ ఆర్ ఈవెన్ ప్రజెంట్ వన్స్. ఒకవేళ పాస్ట్ మాస్టర్స్ కాకపోయినా అదే కాంటెంపరీ టైంలో తనతో పాటు వర్క్ చేసే వాళ్ళ దగ్గర నుంచి అయినా కూడా కొన్ని తెలుసుకునే అవకాశం ఉంది. రే హ్యాస్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫ్లెబర్టీ, రినోయర్ అండ్ జాన్స్కాయ్. వీళ్ళ ముగ్గురు నుంచి కొంత ప్రభావం పొంది ఉన్నాడు సత్యజిత్ రే. ఫ్లెబర్టీ తీసే విధానాన్ని బట్టి, రినోయర్ విధానము, డాన్స్కాయ్ ఫాలో అయ్యే విధానాన్ని కొంత వాటిని బట్టి ఈయన కొంత ఇన్ఫ్లుయెన్స్ అయి ఉన్నాడు, ప్రభావితమై ఉన్నాడు వాళ్ళు తీసే విధానంలో. బట్ వాట్ హీ యాక్చువల్లీ లెర్న్స్ ఆర్ ద ఎక్స్టర్నల్స్ ఆఫ్ టెక్నిక్. ఆయన వాళ్ళని చూసి ప్రతిదీ సొంతగా చేసుకుంటుంది. ఆయన ఓన్గా ప్లాన్ చేసి చేసుకునేదే ఫిల్మ్ ఆర్ట్ డైరెక్షన్ అంతా కూడా. ఈయన వాళ్ళ నుంచి ఫ్లాబర్టీ రినోయర్ డాన్స్కాయ్ నుంచి నేర్చుకున్నది కేవలము ఎక్స్టర్నల్ పార్ట్ ఆఫ్ ద టెక్నిక్. బయట అవుట్డోర్లో ఎలా తీయాలి ఏవో కొన్ని కొన్ని బయట విషయాలు నేర్చుకున్నారే కానీ లోతుగా ఈయన సొంతగా చేసుకునేది అలవాటు ఉండడం వల్ల ఆయన ఈ తీవ్రమైన ట్రాజడీకి లోన్ కావాల్సి వచ్చింది. యాక్చువల్లీ హీ నోట్స్ అండ్ అడ్మైర్స్ ద డైరెక్టర్స్ యాటిట్యూడ్ అండ్ ద చూజన్ థీమ్ అండ్ ద మేనర్ ఆఫ్ ఇట్స్ అన్ఫోల్డింగ్. ఈయన ఇతర దర్శకులను చూసి ఏం నేర్చుకుంటారు, ఏం గుర్తుపెట్టుకుంటారు అంటే వాళ్ళ ఆలోచన విధానం ఎటువంటిది, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఇతివృత్తం ఏంటి, వాళ్ళు తీయబోయే సినిమాకి తీస్తున్న సినిమాకి ఏం విషయాన్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు, ఏ టాపిక్ మీద సినిమా తీయాలనుకున్నారు, వాళ్ళ ఆలోచన విధానం, యాటిట్యూడ్ ఎలా ఉన్నది అనే దాని మీద బాగా కాన్సన్ట్రేట్ చేసేవారు సత్యజిత్ రే. ఆ తీయాల్సిన విధానాన్ని ఈయన బాగా అర్థం చేసుకొని దాన్ని ఇంకా కొత్తగా మారిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించేవారు. ఇలా వైవిధ్యవంతమైన సినిమాలు తీస్తూ చాలా గొప్ప పేరు ప్రఖ్యాతి సంపాదించుకున్నటువంటి ఫిల్మ్ డైరెక్టర్ సత్యజిత్ రే.